ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు. అందున వాగ్దాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను మీ అందరికీ. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు ప్రతిరోజు మనల్ని దర్శిస్తున్నాడు గండి. దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మాట మన మరి మీ జీవితంలో, మీ కుటుంబంలో అనేకమైన కార్యాలు చేయగలిగేది దేవుని యొక్క మాట. దేవుని యొక్క కార్యాన్ని మీరు కళ్ళార చూడగలుగుతారు, ఎందుకంటే దేవుని మాటలో అంత శక్తి దాగి ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రభు తన మాట ద్వారా మాట్లాడుతూ ఆయన కృపతో నింపి నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మరి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, 126వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నానండి. 126 కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవునికి మహిమ. మరి ఒక వ్యక్తి వ్యవసాయం చేసే వ్యక్తి కానీ పంటని పండించే వ్యక్తి, మరి ఒక ఆశ ఉంటుంది అతనికి. ఏంటి అంటే, అయ్యో ఈ కష్టములో నా దగ్గరున్న ఈ కొన్ని విత్తనాలు పట్టుకొని నేను మరి విత్తుతున్నానే, ఈ విత్తనము విత్తడమున ద్వారా నాకు ఆ ఫలము కానీ ఆ ఒక పంట నా చేతికి వస్తుందా అని కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, పంటను పండించే వ్యక్తి వ్యవసాయకుడు ఆలోచనతో మరి ఆ విత్తనాలు పట్టుకొని తన పొలములోనికి వెళ్ళి విత్తుతూ ఉంటారు. వారు విత్తుతున్నప్పుడు వారి గుండెలో అనేకమైన సందేహాలు, అనేకమైన ఆలోచనలు వారిలో కలుగుతుంటాయి. ఎందుకు అంటే, పోయిన సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ పంట చేతికి రాకుండా పురుగులు తినివేస్తాయేమో, లేదంటే వడగండ్లు కురిపించబడతాయేమో, లేదంటే వర్షము ద్వారా పంట నాశనం అవుతుందేమో అని గుండెలో బాధతో ఏడుస్తూ మరి ఆ విత్తనాలు చేత పట్టుకొని మరి చివరిగా ఆ వ్యక్తులు ఆధారపడేది ఎవరిపైనో తెలుసా? దేవుని పైన ఆధారపడతారు. ఏమనుకుంటారంటే, అయ్యా ఈ విత్తనము నేను విత్తుతున్నాను, కన్నీటితో కష్టములో బాధలో ఉండి ఈ విత్తనము ఈ పొలములో నేను విత్తుతున్నాను, అయితే నేను సంతోషముతో మరలా ఈ పంటను నేను అనుభవించగలుగుతానా, ఈ పంటను నేను కోయగలుగుతానా అని ఆ వ్యక్తులు విత్తేటప్పుడు బాధతో కన్నీటితో విత్తుతుంటారు. అవును కదండి, ఎంతోమంది మనం చూస్తుంటాం కదా. మరి చేతికొచ్చిన పంట నాశనం అయినప్పుడు అనేక మంది రైతులు మరణించిన వారు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వారున్నారు, మరి పురుగుల మందు తాగి చనిపోయిన వారున్నారు, ఎంతో రకాలుగా బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అయితే బైబుల్ వాక్యము ఈరోజు దేవుని యొక్క మాట మనందరితో, మరి మీ అందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రైతు ఆ రీతిగా ఆలోచన కలిగి విత్తనము విత్తుతూ ఉంటాడు. అయితే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము ఏమని సెలవిస్తుందంటే, మరి కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఒకరోజు ఒకవేళ రైతు విత్తిన తర్వాత చేతికి పంట వచ్చినప్పుడు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఆ పంటని కోస్తూ ఉంటారు. అంటే ఆ పంట కోస్తున్నప్పుడు ఆనందగానముతో వారు మరి మహిమపరుస్తూ ఆ పంటని కోస్తుంటారు. అంటే సమృద్ధి వచ్చిందే, చేతికి పంట వచ్చిందే, దీవెనకరంగా ఉంది అని ఆనందంతో వారు గానాలు చేస్తూ, అంటే పాటలు పాడుతూ వారు సంతోషముతో మరి ఆ ఒక పంటని కోయడం జరుగుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ చేతిలో ఉన్నదాన్ని పట్టుకొని చూసినప్పుడు కన్నీళ్లతో నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా? అయ్యో ఈ డబ్బుతో నేను ఈ పని మొదలు పెడుతున్నాను, ఈ కొద్దిగా ఉన్న నా చేతిలో ఉన్న ఈ డబ్బు ద్వారా నేను ఇది జరిగించాలనుకుంటున్నాను, నా పిల్లల ఫీజు కట్టాలనుకుంటున్నాను, నా కుటుంబ పరిస్థితి మార్చబడాలి, ఈ యొక్క చిన్న నా దగ్గరున్న కొద్ది డబ్బు ద్వారా నేను ఇది విత్తుతున్నాను, అంటే ఈ పంట నేను అనుభవిస్తానా, అంటే ఈ దీవెనకరమైన అనుభవం నేను
అనుభవించగలుగుతానా అంటే మీరు ఒకవేళ మీ దగ్గరున్న కొద్ది డబ్బుతో కన్నీళ్లతో ఒకవేళ కన్నీరు కారుస్తూ మీరు ఒకవేళ దేంట్లోనైనా మీ ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని మరి పనులలో మరి ఏ దేంట్లో మీరు మీ దగ్గరున్న దాన్ని విత్తుతున్నారో దేవుడి రోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు సంతోష గానముతో మీరు పంటను కోసెదరు ఆమేన్ హల్లెలూయా ఏ పరిస్థితిలో ఉండి నువ్వు విత్తుతున్నావో అది ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు సంతోషముతో ప్రభు నింపబోతున్నాడు నిన్ను దేవుడు దీవించబోతున్నాడు ఆనంద గానముతో నువ్వు ప్రభుని గణపరచబోతున్నావు గనక ప్రియమైన దేవుని బిడ్డలారా మీ చేతిలో ఉన్నది పరిచర్యలో విత్తినా మీ చేతిలో ఉన్నదాన్ని మీరు మరి మీ ఉద్యోగ మీ యొక్క వ్యాపారం కొరకు గాని లేదంటే మీరు దేని కొరకైతే మీ విత్తనము విత్తుతూ ఉన్నారో అది దేవుడు దాన్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు సంతోష గానముతో ఆ పంటను నువ్వు కోయబోతున్నావు దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించబోతున్నాడు గనుక ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు ఆనంద గానముతో మరి మీరు పంటను కోసెదరంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు గనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ మాటని రిసీవ్ చేసుకోండి ఆ ప్రభు అద్భుతమైన కార్యాన్ని యేసయ్య జరిగించబోతున్నాడు మహోన్నతుడా నీకు స్తోత్రం సర్వశక్తి గల దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలు విశ్వసిస్తూ ఉండగా వారు నయన కన్నీటితో విత్తుతున్నారేమో అయ్యా సంతోష గానముతో వారు పంట కోసుదురుగాక నాయన అద్భుతమైన కృపతో నింపండి అయ్యా బలమైన సన్నిధి నీ ప్రతి కుటుంబానికి మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో వారు విత్తారో అది పరిచర్యలో గాని వారి వ్యాపార విషయంలో గాని అయ్యా వారు ఆ ఒక విత్తనము విత్తుతూ ఉండగా రెండంతలుగా ప్రభువా ఇదిగో రెట్టింపుగా వారు దీవింపబడుతురు గాక మీ బలమైన సన్నిధి వారిని తాకునుగాక పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు సంతోషంతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని దీవించబోతున్నాడు గనుక దేవుని యొక్క కృప అందరికీ తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యు